ఎక్కడ ల్యాగ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ హాఫ్ ఉందా? ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ అనిపించిందండి, సెకండ్ హాఫ్ లో కొంచెం సినిమా బాగుందండి. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా లాస్ట్ లో ఉందండి, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా డల్ గా ఉందండి, సెకండ్ హాఫ్ లో బాగా లేచిందండి సినిమా, చాలా బాగుందండి. సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయండి, ఒక సాంగ్ మాత్రం కొంచెం అనిపించింది, సాంగ్స్ యావరేజ్ అండి. సినిమా చాలా రోజుల తర్వాత జయ చక్రవర్తి గారు చాలా బాగా చేస్తారండి, అంటే చాలా రోజుల తర్వాత తెర మీద చూడటం చక్రవర్తి గారిని చాలా బాగా చేస్తారండి సినిమాలో స్పెషల్ రోల్గా. పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేదు, బట్ సినిమా ఓకే అండి. హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. రేటింగ్ గురించి మనం చెప్పలేము. థ్యాంక్ యూ. రేటింగ్ ఏమన్నా జబర్దస్త్ మూవీస్. ఫస్ట్ మూవీ కాబట్టి కేగా వచ్చింది, ఈ మూవీ కాబట్టి కొంచెం పర్వాలేదు, యావరేజ్గా ఉంది. కానీ హీరోని హీరో మొత్తం లాస్ట్ ఎడ్డింగ్ మొత్తం కసి చూపించిండు, ఒక ఎంట్రీ లాస్ట్ సాంగ్ అంటే బాగా కసి కసి అనిపించింది. పర్వాలేదు, మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, కొంచెం 100% అదే స్టోరీ బాగా నచ్చింది. దీంట్లో అంతా కసి కనబడలేదు నాకు. కానీ ఒప్పుకోవచ్చు తన బాడీ పికప్, తన డ్యాన్స్ మాత్రం ఒక చింపేసాడు. హీరో మాత్రం కత్తి మస్తు. హీరో హీరో అంటే నాకన్నా బాగుంటాడు, ఆయన చూస్తే ఎవరైనా వాడుకోవాల్సిందే. కేక చాలా బాగుంది మూవీ, కానీ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ కొంచెం యావరేజ్. కానీ మూవీ మాత్రం కేక, పంచులు మాత్రము అతను ఆ పంచులు చూస్తే అందరికి కింద కొట్టుకుంటారు. కసి బాయ్, చాలా చాలా బాగుండు. ఇప్పుడే ఇప్పుడు మూవీ చూసా, ఇది షార్ట్ ఫిలింకి ఎక్కువ ఉంది, బ్లూ ఫిలింకి తక్కువ ఉంది. ఇక ఈ సినిమా అయితే ఏదో చెత్త సినిమాలో ఉంది. ఈ సినిమాకి వచ్చేదానికంటే ఇంట్లో ఉండడం బెస్ట్. ఇక ఈ టైంపాస్ సినిమా నాకు తెలిసి సినిమాలో స్టోరీ లేదు, ఏది లేదు, టైం వేస్ట్. తలనొప్పి సినిమాగా ఈ సినిమాకి వచ్చిందానికంటే మామూలుగా బీర్ బాటిల్ తీసుకొని చల్లగా రాయి వండుకునేది బెటర్. ఇంకా రొమాన్స్ అంటే ఓకే, యావరేజ్గా ఉంది. రొమాన్స్ కూడా పెద్దగా అయితే ఏం లేదు. ఏదో అటు కౌంట్ చేసా 3 కిసెస్ ఉన్నాయి, లిప్ లాక్లు కూడా ఉన్నాయి, ఇక హగ్గులు కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మరి దరిద్రంగా ఉంది. ఈ సినిమా చూసేదంటే బాగా హెడ్ ఎక్కువ వస్తుంది. ఇక ఈ సినిమా చూసి బయటకు వచ్చే వరకు నా కళ్ళు బయలు గమిపోయినాయి అసలు. ఇక అసలు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అందరూ ఒక ఇట్లాంటి క్యూట్ లవ్ స్టోరీ తీసి అది బ్రేక్ చేద్దామని చూస్తారు. సో యాజ్ యూజువల్ ఎట్లయితే అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవింద్ అని ఒక లవ్ స్టోరీతో ఈయన విజయ్ దేవరకొండ గారు వచ్చినట్లు ఈయన కూడా యాజ్ ఇట్ ఈజ్ హిప్పీ అనే మూవీ వచ్చారు. కాశీరాజ్ గారి డైలాగ్స్, శ్రీనివాస్ కే ప్రసన్న మ్యూజిక్, ముఖ్యంగా లవ్ గురుగా జేడి చక్రవర్తి గారి యాక్టింగ్ బాగుంటుంది. సో కార్తీక్ గారు పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, కామెడీ బాగా చేశారు. హీరోయిన్తో సమానంగా ఆయన కూడా ఎక్స్పోజింగ్ చేసి బాగా చూపెట్టారు. మొత్తం నైస్ మూవీ, వర్త్ వాచ్. కోటి పడదు పెండ్లు, క్లైమాక్స్ ఇది ఇంకా హైలైట్, ఫన్నీ ఫైటింగ్ మొత్తం మొత్తం టోటల్. సినిమాలో నచ్చింది రొమాన్స్. నా మీద పెడతా డెఫినెట్లీ కార్తీక్ పర్ఫార్మెన్స్ గురించి అలా చెప్పడానికి ఏమి ఇది లేదు. స్టోరీ కూడా బాగుంది, యూత్ఫుల్ మూవీ, యూత్కి బాగా ఎక్కుతుంది. ప్లస్ ఒక ట్రెండీ స్టోరీ అనిపిస్తుంది. అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్ ఎరగదీసింది. నాకైతే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు చాలా బాగా నచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. సో ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది డెఫినెట్లీ. నాకేం తెలుసు, మీరు అడగండి. ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎప్పుడు బాగుంటుంది. ఆయన గురించి కొత్తగా చెప్పాలి ఏమన్నా, ఏదైనా కొత్త ఆర్టిస్టా చెప్పడానికి ఇరగదీశారు. అందరూ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు. ఎక్స్పెషల్లీ నాకు మా కార్తీక్ది హీరోయిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రాక్స్ కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఓకే. థ్యాంక్ యూ. టైం వేస్ట్, అంతా సొల్లు కామెడీ ఉంది, అంతా ఏమనిపించలే. పెద్ద ప్రొడ్యూసరు బాగుంటుంది అనుకున్నా సినిమా, అస్సలు బాగాలేదు. యాక్టింగ్ అంత ఏం లేదు, మామూలుగా ఉంది, నార్మల్ స్టోరీ, నార్మల్ సినిమా. టైం వేస్ట్ అసలు ఏం లేదు సినిమాలో, బోరింగ్. అంత డబల్ మీనింగ్ డైలాగులు, అంత చిల్లరగా ఉన్నది సినిమా అంతా. ఆ బ్యానర్ రేంజ్ లెవలే లేదు అసలు. హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుంది, నెక్స్ట్ ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. టోటల్గా సినిమా మెసేజ్ ఏంటంటే అమ్మాయిని ఇష్టపడ్డాడు కానీ మా హీరో అమ్మాయి ఇష్టపడకపోవటం వలన ఉన్న కాన్సెప్ట్ ఇది. అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయి ఫైనల్గా హీరో గారినే సెలెక్షన్ చేసుకున్నారు. ఏదేమైనా సరే సినిమా ఓవరాల్గా సినిమా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ జల్సా స్టార్టింగ్ అన్నమాట ఇది. ఓకే.